ఇక్కడ లంగావణి వేసుకున్న అమ్మాయి వచ్చి చూసారా చూసారా జై హనుమాన్ జ్ఞాని గుణ సాగర మా కేందకిని కష్టాల స్వామి జై కపీస తిహలోక ఉచాకరై పంట సచ్చనాల నా వెంట ఎందుకు పడతారు దేవుడా శాపదూత ఆతలే ఏయ్ లంగావణి దయచేసి నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళతో చెప్పకండి చెప్పకుండా ఉంటే మీ పేరు మీద మా నాన్నగారితో చెప్పి సంవత్సరం పాటు అర్చన చేయిస్తానండి మళ్ళా చెప్తే చెప్తే శాపం పెడతానండి నా శాపం చాలా పవర్ఫుల్ అండి ఓహో ఏయ్ రౌడీస్ ఇక్కడ ఉండదే చిన్న మడత ఆడపిల్లను ఎవరన్నా టచ్ చేస్తే నేను చూడలేను టచ్ చేయకుండా తీసుకోండి నిన్ను చంపేసి తీసుకెళ్తామరా వచ్చిన అప్పుడే పారిపోతారు ఇంద్రా రేయ్ నాకు టీ చెప్పరా సరే అన్న కాపాడినందుకు ధన్యవాదాలండి నిన్ను కాపాడితే నన్ను శపించినావు ఇప్పుడు మరకపోతుందో లేదో అని టెన్షన్ గా ఉండాలి ఆ మరకపోతుందండి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సరిపో మీకు మా కష్టాలు చెప్పుకోవాలండి అదేంటండి రావణ సంత మావెంట పడ్డారు మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజారండి దేవుడికి వెరీ నియర్ డిస్టెన్స్ లో ఉండే మాకే ఇలా ఉంటే ఇంకా మామూలు జనానికి రక్షణ ఎక్కడండి అతను ఎవరో పెద్దన్నట అంత పెద్దవాడు మా వెంట ఎందుకు పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి అసలు ఏం జరిగిందంటేనండి అక్కర్లా మీ దగ్గర ఏదో ఉండాది అది వాళ్ళకి కావాలా మీకు ఇవ్వడం ఇష్టంలా దాంతో రన్ను చేసు అంతేగా అంతేనండి కాకపోతే నేను 5 మార్కుల క్వశ్చన్ లో చెప్దాం అనుకున్నాను మీరు బిట్ క్వశ్చన్ లో చెప్పేశారు సర్లే పో పోయి మీ అమ్మ నాయన్ని కలుసుకో మీరు ఒకసారి మీ సెల్యులర్ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుంటానండి థ్యాంక్స్ అండి నాన్నగారు పాకిస్తానీ వాడికి కూడా రాకూడదా ఈ కష్టాలు ఈయనను కాపాడారు నాన్నగారు సమయానికి వచ్చి నా కూతుర్ని ఆది మహావిష్ణువులాగా కాపాడారు బాబు విష్ణు కాదండి శివుడు ఆయనే కదా మన శిక్షించేది శివ ద డిస్ట్రాయర్ శివోహం శివోహం చిదానంద మీ మందంతా ఏడు నుంచి పోతారా తమరు మందన్న మా బొందన్న మేము ఇక్కడి నుంచి పోలేం బాబు నారాయణ అందమైన వాడివి అందమైన మనసున్న వాడివి నారాయణ మా కష్టాలు నీతో చెప్పుకోవాలి బాబు నారాయణ గుళ్ళు అర్చకులం మామీ దేవుడి బాబు మీరు బోరా అయితే నేనే పోతా నారాయణ ఈ అధ్వానపు నగరంలో మమ్మల్ని ఆదుకునే ఆది విష్ణువు మీరే బాబు నారాయణ గజేంద్రుణ్ణి కాపాడిన విష్ణువులా కుచేలుణ్ణి కాపాడిన కృష్ణుడిలా నా పొగడ్తలు గిట్టవో పొగడ్తలు అంటే గిట్టడే మీ గొప్పతనమే గొప్పతనం బాబు నారాయణ నారాయణ మీరు మాకు పెద్దగా సహాయం ఏమి చెయ్యక్కర్లేదండి కాస్త పెద్ద మనసు చేసుకుని 2 రోజులు మీ ఇంట్లో తల దాచుకునిస్తే చాలు నారాయణ తలలు దాచుకునేదానికి ఇదేమన్నా కోల్డ్ స్టోరేజా అలా వ్యంగ్య భాష మిళిత దూషణ చేయొద్దు బాబు నారాయణ మాకు తెలిసిన ఓ మంత్రి గారు ఉన్నారు వారితో మా గోడు వెళ్ళబోసుకుందామని వచ్చాము ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్ట 2 రోజుల్లో వస్తాట అంతవరకు కనికరించండి బాబు నారాయణ పొద్దున్నుంచి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయామండి
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణితే జొచ్చితి ఏడ్చొద్దు, ఏడ్చే వాళ్ళంటే నాకు పాడదు. మేం కావాలని ఏడవడం లేదండి, దానంతటా అదే వస్తుంది సిచ్యువేషన్ అనుగుణంగా. సరే సరే ఏడవండి. నేననింది ఉండండి అని. ఏడవండి అంటే వాడుక భాషలో ఉండండి అని కూడా అర్థం. నాన్నగారు భాష ఎంత గొప్పది సుమి. నారాయణ మనసు పరుచుకుంటాడేమో, తొందరగా పదండి నారాయణ. హలో చెప్పు జీకే. హా బ్రదర్, మనది దుబాయ్ కాంట్రాక్ట్ ఒకటి ఓకే అయింది. ఈ నైట్కి నేను దుబాయ్ వెళ్తున్నాను, మళ్ళీ ఒక వారంలోగా తిరిగి వచ్చేస్తాను. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బ్రదర్. ఏందో చెప్పు. ఈ వారం రోజులు నువ్వు శిరీషను చూసుకోవాలి. ఆ భగవాన్ గారు ఒక పక్క చాలా కాకమీద ఉన్నాడు. తనేమో బయటికి వెళ్ళొద్దని చెప్తే వినదు. శిరీషకేం కానివ్వనని వాళ్ళ నాన్నకు మాటిచ్చాను బ్రదర్. ప్లీజ్ హెల్ప్ మీ బ్రదర్. అమ్మాయిలు మీద పడితే చిరాకెందుకో. ఈ డాడ్ ఉన్నారు అమ్మాయిలు. బ్రహ్మండాలింగ్, ఇద్దరికి కలిపి ఒకే పంచ్. అర్థమైంది శిరీష, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏ మిస్టర్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు